కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారు ఒకసారి కాదు రెండు సార్లు అధికారంలోకి తీసుకురావడం జరిగింది రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా అధికారంలోకి తీసుకురావడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు మరి అలాంటి రాజశేఖర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమిటి రాజశేఖర్ రెడ్డి గారు గెలిపిస్తే కదా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నింది ఐదేళ్లు అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన అధికారాన్ని వాళ్ళు అనుభవించారు తప్పితే రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన అధికారం కదా అని కనీసం రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులర్పించడానికి ఒక మెమోరియల్ కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయలేకపోయింది అంటే అది కాంగ్రెస్ పార్టీ ఫేలియర్ కాదా ఆ రోజు రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో కలిసి చెప్పిన మాట ఇరవై ఎకరాలు రాజశేఖర్ రెడ్డి గారి ఘాటుకు ప్రసాద్ ఐమాక్స్ పక్కన ఈ స్థలం కేటాయించడం జరుగుతుంది అన్ని అడ్డంకులు తొలగిపోయాయి ఇక పని ప్రారంభిస్తాం ఒక సంవత్సరం కాలంలో ఈ పనిని పూర్తి చేస్తాం అని చెప్పాడు అప్పుడున్న ముఖ్యమంత్రి రోసయ్య ఆయన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సంవత్సరం కాలం అయినా కూడా అది పూర్తి కాకపోవగా ఇంతవరకు కూడా రాజశేఖర రెడ్డి గారికి స్మరించుకోవడానికి సెంటు భూమి కూడా ఈ మహానగరంలో లేదు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక రాజశేఖర రెడ్డి గారి కోసం ఏ భూమి అయితే కేటాయించారో అది కూడా వెనక్కి తీసుకున్నాడు గారు అసలు టిఆర్ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు కదా ఒక రోజు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిందే కదా ఇప్పుడున్న టిఆర్ఎస్ భవన్ అలాంటిది కనీసం స్థలం ఇచ్చాడే అనన్నా ఇంగితం లేకుండా రాజశేఖర్ రెడ్డి గారికి కేటాయించిన స్థలాన్ని ఎందుకు వెనక్కి తీసుకున్నారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాజశేఖర్ రెడ్డి గారు మీకు స్థలం ఇస్తే మీరు ముఖ్యమంత్రి అయినాక రాజశేఖర్ రెడ్డి గారికి కేటాయించిన స్థలాన్ని మీరు వెనక్కి తీసుకున్నారు అంటే అక్కడే అర్థం అయిపోవడం లేదా ఎవరు ఎలాంటి మనిషి అని ఈ ముఖ్యమంత్రి ఎలాంటి వాడు ఈ ముఖ్యమంత్రి ఎలాంటి వాడు అని కేసీఆర్ గారు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారికి తీరని అన్యాయం చేశాడు మీరు నెక్లెస్ రోడ్ లో ఇస్తారో ఇంకో చోట ఇస్తారో రాజశేఖర్ రెడ్డి గారికి ఒక మెమోరియల్ అంటూ ఉండాలి ఆయనకు అర్పించడానికి ఆయనను స్మరించుకోవడానికి ఒక ప్లేస్ అంటూ ఉండాలని రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆయన కుటుంబం నేనొక్కదాన్నే కాదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాదు రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి అభిమాని రాజశేఖర్ రెడ్డి గారి పథకాలను పొందుకున్న ప్రతి ఒక్కరి తరపున ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తుంది నేను ఒక్కదానే కాదు ఆ రోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో సబితా ఇంద్రారెడ్డి అయితేనేమి నాగేందర్ అయితేనేమి వీళ్ళిద్దరు పేర్లు తీయాలన్న నా ఉద్దేశం కాదు కానీ ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కూడా వీళ్ళందరూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో ఉన్నవారే కదా మరి ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు చేయలేదు ఈ రోజు వరకు మీరు అధికారంలో ఉన్నారు ఇంకొక పార్టీలో ఈ రోజు వరకు కూడా మీరు లేదు అంటే రాజశేఖర రెడ్డి గారిని మీరు మర్చిపోయినట్ట రాజశేఖర రెడ్డి గారంటే మీకు గౌరవం లేనట్ట అసలు వీళ్ళందరికీ రాజశేఖర రెడ్డి గారే కదా రాజకీయ పుట్టుకనిచ్చింది రాజకీయ జన్మనిచ్చింది రాజశేఖర రెడ్డి గారు కాదా అధికారంలో ఉన్న వీళ్లే కాదు ఈ మెమోరియల్ కోసం పోరాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది